నువ్వే ఎందు నీ యాంగిల్ జగడ 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 అంటే ఏరాలేగా కూర్చోరా కూర్చో జగడ జగడ అంటే డాన్స్ లాక వామో సార్ అంటా సైలెన్స్ కూర్చోరా అదే నువ్వు చూసుకుంటా అందరు పలకాలి ఓకేనా నెంబర్ వన్ నెంబర్ వన్ ఎవరా నెంబర్ వన్ ఎవడు సార్ నేనేనా నెంబర్ వన్ నువ్వే పలకాలి అందరు స్పీకర్ అందరు వచ్చారు నేను అడిగింది ఎవరిని నువ్వు పలుకు నెంబర్ వన్ సార్ వచ్చా సార్ నెంబర్ టూ నెంబర్ టూ ఎవరా రాలేదు సార్ ఎందుకురా మీరు ఒక హోంవర్క్ ఏమైనా అడిగారుగా ఫ్రెండ్ అయితే కూర్చుసరాటరా నువ్వు చెప్పరా నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా సార్ ఏ హోంవర్క్ రా అదే ఐదు మామిడికాయలు ఉంటాయి అందులో మీరు మూడు మామిడికాయలు తీసుకుంటున్నారు తీసుకుంటా అన్నాను మీ దగ్గర ఎన్ని ఉంటాయని అడిగారు అడిగాను వాడు వెళ్ళింది సార్ వాడు హోంవర్క్ రాలేదంట కాదురా మూడు మామిడికాయలు తీసుకుంటా అన్నా రెండు మామిడికాయలు ఎన్ని ఉంటాయని అడిగా వాడిని తీరా అయితే నువ్వెందుకు వచ్చినావురా సార్ నువ్వెందుకు వచ్చినావురా నేనా సార్ శీతాకాలంలో మామిడికాయలు అట్టగడతాయని వచ్చింది సార్ అబ్బా ఏం తెలియదా బంగారు కొండ అసలు నువ్వు బా చూడు చూడు నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఎవరా యాభై రూపాయలు ఎందుకు యాభై రూపాయలు ఎందుకు చెప్పాలి సార్ ముందు మంచి పిలిచినప్పుడు మీరు బలకొద్దని పందం కాదు సార్ రెండోసారి కుక్క పిచ్చుకొక్క గారికి ఎలా పిలుస్తారో అలా పిలుస్తారు పిచ్చుకొక్క ఐదు వందలు ఎందుకురా నెంబర్ ఫోర్ వచ్చింది సార్ ఏంటి సీరియస్ ఏంటి మంచి వాళ్ళకి వచ్చింది కదరా ఏంటంట ఏంటి అసలు ఏంటన్నా పొద్దున్న గ్యాస్ స్టవ్ సార్ మీకు నాకే రావాలి గ్యాస్ స్టవ్ ఇక కూర్చో కూర్చో నెంబర్ ఫైవ్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏంద్రా ఏమడిగా రోల్ నెంబర్ ఫైవ్ అన్నాను నాకు గుర్తుందా సార్ అందుకే ఫైవ్ ఫ్యూచర్ నన్ను మంచి పీడీ అవుతాను ఆయన సార్లే కానీ కూర్చో అరే ఇప్పుడు హోంవర్క్ అడుగుతారు అందరు హోంవర్క్ అడిగి పెట్టుకోవాలా ఆయన శివ నేను హోంవర్క్ నువ్వు పెట్టినా హోంవర్కే కదా చూడండి ఏముంది రా మొత్తం తెల్లకాయ ఏం లేదు కదా లేదురా ఏం కనబడలేదు ఏం ఇక్కడ రాత్రి అద్భుతం జరిగింది సార్ అద్భుతం చెప్ప చెప్ప హోంవర్క్ రాస్తంటే నా బ్లూ పెన్ అయిపోయింది సార్ అయిపోయింది నారా బ్లూ పెన్ కావాలంటే మా నాన్న షాప్కి వెళ్ళింది సార్ వెళ్ళి మంచి పెన్ ఇవ్వండి మా పిల్లగాడికి అన్నాడు అయితే షాప్ కీపర్ ఈ పెన్ తో మీ పిల్లగాడిని ఎక్స్ రాయమని వంద కొంత మార్కులు వస్తాయని చెప్పి ఏ పెన్ అనేది చెప్పు ఏ పెన్ అనుకున్నా సార్ తెల్లకి పెన్ సార్ వందకు వంద వస్తాయి అని చెప్పిండా వందకు వంద రావునా జీరో బై వంద వస్తాయి ఆరు పెట్టుకుంటా నన్ను బంగారు కొండవరా నాన్న నాన్న కృష్ణ నీ హోంవర్క్ ఏంది నాన్న ఏదన్నా నీది కూడా తెల్లగుంది ఏది నాన్న నేను వాడిపోయినా వాడుకుంటున్నా నాన్న ఒకళ్ళు వాడిన పిల్లలు ఒకళ్ళు వాడకూడదు నాన్న కూర్చో ఎప్పుడు పెట్టుకుందామన్నా అది తెల్లకి పెన్నా అడిగిస్తాను కూర్చో నాన్న మహేష్ సార్ ఏంటన్నా అట్లా అంత డల్లుగా ఉన్నావు హోంవర్క్ చేయలేదా చేయలేదు సార్ ఎందుకు నాన్న మా ఇంట్లో మౌనవ్రతం సార్ మౌనవ్రతం నోరుతం చేస్తాడు చేతులకు ఏమైందిరా మా ఇంట్లో మౌనవ్రతం చేతులతో చేస్తారు మరే నీ తల్లికి బదులు ఇదేదో బాగుందిరా ఇది మూసుకోను ఒకసారి నువ్వు మూసుకోవాలి ఒకసారి నువ్వు మూసుకోవాలను నువ్వు మూసుకో అచ్చా నీతో చెప్ప మూడు కోతులాగా ఎంత అందంగా ఉన్నారా నేను ముగ్గురు అసలు ఈ మూడు కోతులకి పెంచు సర్లే సర్లే నాన్న రామకృష్ణ హోంవర్క్ చేసావా చేశా సార్ ఏందన్నా చూపెట్టా సార్ చూపెట్టా చెప్పు
మర్చిపోయా సార్, ఇంటికి అడుగు. నేల మీద సార్? నేల మీద రాసిన? అవును సార్. నేల మీద రాయడం దానికి డబ్బులు? డబ్బులు నా పొద్దున్న లేస్తే పొలం అంటావు, పొట్ర అంటావు, పత్తి చేయాలంటావు, మొన్న ఎడ్లు అన్నంటావు, అన్ని ఉన్నాయి కదా. ఇక్కడ కొనుకలు లేవా? ఇంకా రాలేదు సార్ పత్తి. అవునా సార్? పత్తి ఎప్పుడు పలిపిస్తుంది నాన్న? డిసెంబర్ వస్తుంది. డిసెంబర్? సార్ అప్పుడు కొనుక్కుందిలే నాన్న. సార్ సార్ పెన్ను కొనుక్కుంటే డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులా నాన్న? లేవు నా, రేపిస్తానే. రేపిస్తానే. సరే సరే. అలా అదే ఇప్పుడు ఒక మంచి లెక్క అడుగుతా, లెక్క చెప్పాలి. సరేనా? నాన్న కృష్ణ లే, ఇక్కడ రా నాన్న. నాన్న మూడేళ్ళు 21 అయితే 7 మూడు ఎంత నాన్న? అరే అడిగింది ఏమన్నా? మరి మీరెందుకు మాట్లాడుతున్నారా? మీకు వచ్చిన కూర్చోండి. 3 ఏళ్ళు 21 అయితే 7 మూడు ఎంత నాన్న? నాన్న మహేష్ గ్యాస్ వేసింది సార్. నేను ఎంత సార్? ఇంతేగా సార్? ఎంత ఎంత చెప్పు. మీరు ఇక్కడ ఏం చేశారు? 3 వేసారు. తర్వాత వెనకేశారు. అంటే నువ్వు ఎలా ముందేశారు ఇక్కడ? అవునా? మీరు అందరు గ్రేట్. కూర్చోండి కూర్చోండి. అయితే నాన్న చూసావు లేదా నాన్న? చిలకమ్మ పాట పాడినానా? చిలకమ్మ పాట సార్. రెడీ? నేను పాడమంది చిట్టు చిలకమ్మ పంచారా? చిలక ఏ తోడు లేక కాదు. మీరు చిలకమ్మ పాట చెప్పారు సార్, అందుకే ఆ పాట పాడారు సార్. ఇప్పుడు చిట్టు చిలకమ్మ పాడు. అయితే ఇప్పుడు చెప్తున్నా చిట్టు చిలకమ్మ పాట పాడాలి సార్. ఈ పాట కూడా కాదు, పద్యం పాడాలి. ఏం పాడమని? ఎందుకు పాడేది? చిట్టు చిలకమ్మ పాడబడవాడు సార్. అంటే పద్యం పాడవల్ల సార్? మరి నువ్వేంటి పాడవల్ల? పాడబడి మీరేం చేస్తున్నారా? మెల్లగరా మెల్లగా మెల్లగా. ఏమిరా? వాడు మా ఫ్రెండ్ సార్. అయితే నువ్వు ఎందుకంటే వస్తున్నావు? వాడు కొడుతున్నాడు సార్. అవును. అయితే నిన్ను పాడలేదు పక్కకు వాళ్ళ. అవునా? వీళ్ళు వస్తే నువ్వు వస్తావా? నిన్ను కూడా సరే సరే కూర్చోను కానీ నాన్న. మహేష్ నేను ఒక లెక్క అడుగుతా, కరెక్ట్ చెప్పాలి నాన్న. ఓకేనా? ఇప్పుడు నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి అనుకో. అవును సార్. కొట్టుకెళ్ళి కేజీ కందిపప్పు తెమ్మన్నా. అవును సార్. కందిపప్పు కేజీ 100 రూపాయలు. అవును సార్. షాప్ వాడు నీకు ఎన్ని ఇస్తాడు సార్? 2 ఇస్తాడు సార్. ఏంటా 2? రా సార్, నిన్న మీరేగా సార్ చెప్పింది. ఏమన్నా 1,000 రూపాయలు కాగితం ఎప్పుడు బాగా అన్నారుగా సార్. మామూలు పెరుగు కాదు నాన్న, నీకు బంగారం. సార్ నువ్వు కూర్చో. నాన్న శివ, ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉన్నాయి అనుకో. పదివేలు దీని మీద ఒక లెక్క అడుగుతా. దీని మీద ఒక లెక్క అడుగుతా. అడుక్కోండి. అడుక్కోండి అంటే ఆడుకోవడం కాదు నాన్న, లెక్క. ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉన్నాయి. 10,000 రాతి నాకు అందా. 5,000 నేను? 5,000 సార్? 5,000 ఇస్తానా? 1, 2, 3, 4, 5 నేను పెట్టుకున్నా. 1, 2, 3, 4, 5 సార్ పెట్టుకోండి. జైలు పెట్టుకోండి. పెట్టుకోవాలా? తప్పదా? పెట్టుకున్నా. ఇప్పుడు సార్ చూసారు 6,000? అదే నా దగ్గర ఎంత ఉన్నాయిరా? 5,000 సార్. మీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నా దగ్గర ఉన్న 10,000 నీకు 5,000 ఏం కదా, నా దగ్గర 5,000. శబాస్ వీడు ఒక్కడికే లెక్కలు ఇచ్చిన శబాస్. నేర్చుకోండి రా మీరు. ఇప్పుడు బెల్లైంది. రేపు అదో చిట్టు చిలకమ్మ పద్యాన్ని పద్యాలనే చెప్పండి, పాటలా చెప్పండి. ఓకే సార్?
ఫ్యాన్స్ వస్తున్నాడు, ఊపింది సార్ జాగ్రత్త, పచ్చాన్ని మాత్రం వేసుకోరు రండి, ఓకేనా? సరే సార్. ఓకే, బెల్ అయింది, మీ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోరు రండి సార్. ఏంద్రా సార్, ఇందాక మీకు 5000 ఇచ్చా సార్? అరే ఉన్నాయి అనుకోమన్నారా సార్? నేను అనుకుంటున్నా సార్, నిజంగా ఏం వచ్చి? అరే లేవురా, ఇచ్చాను ఇచ్చాను ఇచ్చాను. అరే మీ మా అత్తగారు ఇచ్చారా, పండకి ఇచ్చారా డబ్బులు 5000? మంచి విద్యార్థులు మీరు అసలు. చాలా మరుసటి రోజు ఈరోజు ఎట్లయినా మంచి కట్టెలు కొట్టి మా ఇంటికి మంచి డబ్బులు సంపాదించాలి. ఏందో ఈ బాధలు ఏందో. అరే పడకా ఇచ్చారా ఇచ్చారా ఎవరి మాట బిడ్డ? మరికా మనకి పడద్దు బిడ్డ, ఈ బడి ఈ చదువులు మనకి కూడు పెట్టవు బిడ్డ. మనకా భూములు లేవాయే, మనకా పంట పొలాలు లేవాయే, వ్యవసాయం కౌలు చేస్తే అన్ని అప్పులు అవులు కూడా లేవు బిడ్డ. మంచిగా పనికిపోతే ఒక ముద్ద తినచ్చు బిడ్డ. మీ అమ్మను హాస్పిటల్ తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి బిడ్డ. మనకి చదువులైతే వద్దు, నాతో పాటు పనికి రా. నీకు చెప్తే అర్థం కాదా లేవా? బడి అంత బడి ఎంతమంది చేస్తున్నాయిరా? ఏమి ఒత్తిడినే తిరుగుతుంటే రామయ్య బడి గారు, ఇగో నీకు ఒక ఉత్తరం వచ్చిందయ్యా. నాకు ఉత్తరం వచ్చిందా? అవునయ్యా. నాకు ఉత్తరం రాసే వాళ్ళు ఎవరబ్బా? ఎవరో మరి. అయ్యా కొద్దిగా చదువు పెట్టాను నాకు చదువు. ఉత్తరాలు ఇవ్వాలి రామయ్య, రెండు మొక్కలేగా చదువు పెట్టండి. చాలా ఇవ్వాలి నేను వెళ్తున్నా. అబ్బా ఏముంది ఇందులో? ఏమి రాశారు? నాకా చదువు రాదా? ఎవరు చదువుతారబ్బా? ఎవరన్నా చదివే వాళ్ళు ఇవ్వాలి. ఊరిమా శివగారు, ఊరే శివయ్య, శివయ్య రామయ్య. ఏం చేస్తున్నావు రామయ్య? శివయ్య అయ్యా బాగున్నావా? శివయ్య బాగున్నాడు కానీ పని పోలే. నేను మంచి తెలియగలడు ఇగా. తెలియగలండి. మన పనిలో అప్పుడు మన ఇద్దరు మంచి పని కదా. తోళ్ళ గిలుకున్న రోజులా? కాదు శివయ్య, నాకు ఒక ఉత్తరం వచ్చింది శివయ్య. ఉత్తరం? నీకు ఉత్తరం రాత్రం? అది నాకు అర్థం కాదు. అల్లే ఉంది కొద్దిగా చదివి పెట్టి. నేను నీకు చదివి పెట్టాలి. నువ్వే చదవాలి ఇప్పుడు. నాకు చదువు రాదుగా. ఏంటి శివయ్య పైకి కిందకి తిరిగేస్తున్నావా? బాగా చూడమని చెప్పిన సొత్త నాగరాజు. అల్లే నాలుగు ముక్కలు చదవమని కానీ చూడమని. నాను నాలుగు ముక్కలు? నాలుగు ముక్కలేనా? నువ్వే దరిద్రం అనుకుంటే నీకంటే పెద్ద దరిద్రం నేను. నేను నాలుగు ముక్కలు చదివి నీకు చెప్పాలి. ఏం చేస్తావు అయ్యాలేం పడిగిపోరా అంటే కదాడు తిరిగిన వీటి దగ్గర నుంచి ఎంత తెచ్చుకోవాలి? రామయ్య 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 ఏమైంది సేవయ్య? అర్జెంటుగా ఒక పని ఉంది, చిన్న పని ఉంది. అబ్బా చదువు రాదాయా? వీడేమో చదవరా తిప్పిండు పారిపోయి బా. ఎవరు వస్తున్నారు? బాగానే ఉన్నాడా అయ్యా? నేను మంచి తెలియగలడి మన దాచిన నీకంటేనా? ఏ నువ్వు ఛాన్స్ తెలియగలడి. అవునా? చూడు నాకు ఒక ఉత్తరం వచ్చింది చదివి పెట్టవా? అంతే పెట్టవా? చూడాల్సిందేనా? చూడు చదివి పెట్టి.
వేదికపై ఆ పైకి కిందకి అటు ఇటు చెప్పే అతను చూడక నిన్ను మొక్కేగా మెలకలు తిరుగుతానే ఎక్కడ చూద్దాం చెప్పు. ఇప్పుడే బాగా ఉంది కదా, మాట కెట్టకూడదు అనిపించుకున్నాడు ఇష్టవారికి. ఎవరున్నారబ్బా సరి పెట్టేళ్ళు? అమ్మో రామయ్య గారు ఇక్కడ నుండి దొరికిందని ఇలా బుర్రది లేస్తాడు. మెల్లగా తప్పుడు వస్తారబ్బా. ఎవరు రామయ్య ఉరుకుడేది నువ్వేది? నాకేదో ఉత్తరం వచ్చిందంట అర్జెంట్. సరే కానీ పిల్లలు బాగున్నారా? మంచిగా ఉన్నారా? అవునా ఉత్తరం నేను చదివి పెట్టాను. నువ్వే చదవాలా? నేను నువ్వే మరి తప్పదా? తప్పదు. వీడెక్కడ దొరికిందా బాబు? పొద్దు పొద్దు తప్పించుకుంటాడు. వీడు ఒకటి దొరికిందా? ఇప్పుడు రామయ్య ఇందులో రాకి దీర్ఘం ఉందిరా, దాకి దీర్ఘం ఉంది. రాసారి పట్టుకో చెప్తా. చదివి పెట్టరా? అరే చదివి పెడతా, ఒక నిమిషం ఆగు. అదే ఇంటికాడ చుట్టాలు వచ్చారు, షాప్కి వెళ్ళాలి, కోడిని తీసుకోవాలి, కొయ్యాలి, దాని బొచ్చు పీగాలి, ముక్కలు కొట్టాలి, మా అత్తకు పులుసు ఉండాలి. వేరే రెండు ముక్కలు చేయాలంటే ఇంటికాడే. మా పిల్లగానే బడి తండ్రి వాళ్ళని కొట్టి పంపితని ఎవరు చదువుతారబ్బా ఈ ఉత్తరం? అసలు ఏముంటుంది నాకు ఈ ఉత్తరం చదివిన వాళ్ళు ఎవరు లేదు సార్ గారు. అదేంటి రామయ్య ఇప్పటిదా ఎవరు చదవలేదా? మా చెప్పయ్య వచ్చిండు, వారి పైకి కింద నీకు వారి మెలకలు తిరిగిండు. వారి చెవయ్య వచ్చిండు, నాకే నేరే పెద్ద ఇది అన్నాడు. మా పండుగ వచ్చినట్టే నేను ముక్కలు కొట్టాలని పోయిండు. ఎవరు చదవట్లే. అలాగే రామయ్య చదువుతలేదు. మీ ఆవిడికి మీ ఆవిడికి హాస్పిటల్లో ఆగడి ఆగడి మీ ఆవిడికి హాస్పిటల్లో పన్నటి ఆడపిల్ల పుట్టిందయ్యా. వద్దన సాయంత్రం కళ్ళు దుకాణం దగ్గర మంచి 7-7 సీట్లు రెడీ చేసిస్తాను. సరేనా? మీ మంచి ఆనందకరంగా వాడతా వింటే సాయంత్రం సాయంత్రం చూసా రామయ్య, ఆ చదువు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది వచ్చిందో నీకు. అదే ఆ రోజుల్లో నువ్వు చదువుకుంటే ఆ చిన్న ఉత్తరాన్ని ఇంతమందిని బతిలాడేవాడి కాదు కదా. చదువు యొక్క విలువ తెలిసొచ్చిందా రామయ్య? తెలిసింది తెలిసిందని కాదు. ఇప్పటికైనా మీ అబ్బాయిని చక్కగా స్కూల్కి పంపు. తప్పకుండా పంపుతాండి, తప్పకుండా పంపుతాను. చదువు యొక్క అష్ట కష్టాలు పడేదా మా అబ్బాయిని పెద్ద చదువులు చదివిస్తా. చదివిస్తావు కదా? చదివిస్తా. అలాగే రామయ్య ఉంటాను. ఫుల్ అయిపోయిందా? అయ్యా నిన్న కమ్మడలేదు మాత్రం. చూడండి రామయ్య చదువుకోకపోవడం వల్ల ఇంతమందిని బతిలాడాల్సిన అవసరం వచ్చింది కదా. అదే చదువుకొని ఉంటే తనే ఆ ఉత్తరాన్ని చదివి ఎంతో సంతోషపడేవాడు. కానీ ఆ చిన్న ఉత్తరం వల్ల తను మదన పడుతూ ఇతరుల్ని కూడా అడగడం బతిలాడడం జరిగింది కదా. మనలోని అత్యున్నత సామర్థ్యాన్ని వెలికి తీసేది అసలైన విద్య. ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. మానవ జీవితానికి చదువు చాలా అవసరం. చదువు మనిషి జీవితాన్ని మారుస్తుంది. సమాజం చదువు లేని వాడిని వింత పశువుగా చూస్తుంది. చదువు మనిషిని జ్ఞానిగా తీర్చిదిద్దుతుంది. పంచే కొద్దీ తరిగేది డబ్బు, పంచే కొద్దీ పెరిగేది చదువు. లక్షల కన్నా అక్షరం మిన్న. ఈ అక్షరం యొక్క విలువ ఎంతటిదో తెలియచేసేలా చేయడమే మా ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.